Dear friends, welcome to the next lesson in Digital John School. Friends, iroju manam em chuddamante ee Google Search Console ane dani gurinchi chuddamu. Adu entante idi SEO lo oka first step ani kuda cheppochu anamata. Idu entante indexing anamata. Indexing ante mana daggara blog undani gaani, mana daggara okavela app unte app undani gaani, website undani gaani గూగుల్కి చెప్పడం అన్నమాట. మా దగ్గరకి ఇది వెబ్సైట్ ఉందని అప్పుడు ఏం చేస్తుందంటే గూగుల్ వాళ్ళ దగ్గర అంటే చాలా వెబ్సైట్స్ రికార్డ్స్ ఉంటాయి కదా, అందులో కూడా మన వెబ్సైట్ కూడా లిస్టింగ్ అవ్వడము అంటే ఇండెక్సింగ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. అది ఎలా చేస్తారనేది ఈరోజు మనం ప్రాక్టికల్గా చేసి చూద్దాం అన్నమాట. గూగుల్లో మీరు జస్ట్ గూగుల్ వెబ్ మాస్టర్స్ అని టైప్ చేస్తే వస్తుంది. ఇదేంటంటే ఫ్రెండ్స్, ఇది వెబ్ మాస్టర్స్ అనేది ఓల్డ్ అంటే ఇది పాత పేరు. ఇప్పుడు దాన్ని గూగుల్ సెర్చ్ కన్సోల్గా పేరు మార్చారు, అది గుర్తుంచుకోండి. ఇది అంటే వెబ్ మాస్టర్స్ అన్న సెర్చ్ కన్సోల్ అన్న ఒకటే. ఏంటంటే వెబ్ మాస్టర్స్ అనేది పాత పేరు, సెర్చ్ కన్సోల్ అనేది ఈ కొత్త పేరు అన్నమాట. అదొకసారి చూసుకోండి. ఇప్పుడు అంటే మన దగ్గర ఇక్కడ బ్లాగ్ ఉంది కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అంతా ఈ డిజిటల్ కిషోర్ మీదే ప్రయోగం చేస్తాం ప్రతిదీ. ఈ డిజిటల్ కిషోర్ .com ఇప్పుడు మనం ఎలా ఇండెక్స్ చేయాలనేది చూపిస్తాను మీకు. మీరు జస్ట్ గూగుల్లో గూగుల్ వెబ్ మాస్టర్స్ అని టైప్ చేయండి. ఆ తర్వాత జస్ట్ ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఫస్ట్ లింక్ సైన్ అవ్వండి. ఈ ఇండెక్సింగ్ అనేది ఈ అంటే మోర్ అన్నీ సిమిలర్గానే ఉంటాయి ఫ్రెండ్స్. సర్చ్ ఇంజన్స్లో సర్చ్ ఇంజన్ అంటే గూగుల్కి ఎలాగైతే చేస్తున్నారో బింగ్ అనే సర్చ్ ఇంజిన్కి కూడా అలాగే చేయొచ్చు. మీరు అంటే సిమిలర్గానే ఉంటుంది కాబట్టి మీరు చేయొచ్చు. ప్రతిదీ నేను చూపించాల్సిన అవసరం ఉండదు. యాహూ కానీ ఇంకేమైనా వేరే సర్చ్ ఇంజిన్స్ చేయాలన్నా చేసుకోవచ్చు మీరు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది నేను డిలీట్ చేస్తున్నా. ఇంతకుముందు ట్రై చేసాను కానీ అది రాలేదు, మళ్ళీ సపరేట్గా యాడ్ చేస్తాను నేను. జస్ట్ యాడ్ ఏ ప్రాపర్టీ అని టైప్ చేయండి. ఇక్కడ క్లిక్ ఇస్తే మీకు ఇలా వస్తుంది. ఈ ప్రాపర్టీ అనేది ఏంటంటే గూగుల్ అనలిటిక్స్లో కూడా ఉంటుంది. ఒక బ్లాగే కానీ, ఒక వెబ్సైటే కానీ, ఒక యాపే కానీ, ఈ వీటిని మనము ఇది ప్రాపర్టీస్ కింద తీసుకుంటుంది అన్నమాట. అంటే ఒక జీమెయిల్ అకౌంట్లో ఎన్ని ప్రాపర్టీస్ అయినా యాడ్ చేయొచ్చు, అంటే ఎన్ని వెబ్సైట్స్నైనా యాడ్ చేయొచ్చు, ఎన్ని యాప్స్నైనా యాడ్ చేయొచ్చు. సేమ్ ఈ సెర్చ్ కన్సోల్లో ఎలాగైతే మనం యాడ్ చేస్తున్నామో గూగుల్ అనలిటిక్స్లో కూడా ఇలాగే ఉంటుంది. ప్రాపర్టీస్ అంటే వెబ్సైట్ కానీ యాప్ కానీ ఇటువంటివి ఎన్నైనా యాడ్ చేయొచ్చు, ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ మనం వెబ్సైట్ అని టైప్ చేయండి. జస్ట్ మనం జస్ట్ కాపీ పేస్ట్ చేయండి మీ లింక్ ఏదైతే ఉందో. యాడ్ అనే దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు మనము అంటే మన డొమైన్ని వెరిఫై చేయాలన్నమాట. దానికి ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఒక 2 మెథడ్స్ ఉన్నాయన్నమాట. రికమెండెడ్ మెథడ్ ఇది, ఆల్టర్నేట్ మెథడ్ ఇది. ఆల్టర్నేట్ మెథడ్ ఏంటంటే ఒక HTML ఇది చాలా డిఫికల్ట్ ఉంది, ఆల్టర్నేట్ మెథడ్ మనకు అవసరం లేదనుకుంటున్నా. రికమెండెడ్ మెథడ్ నేను చూపిస్తాను మీకు, నేను కూడా ఇలాగే చేయించుకున్నాను. ఇదేంటంటే మనం ఒక ఫైల్ డౌన్లోడ్ చేయాలన్నమాట. ఇది ఉంది కదా, డౌన్లోడ్ దిస్ HTML వెరిఫికేషన్ ఫైల్. ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత ఇది మనము వెబ్సైట్లో మనము మన హోస్టింగ్ సర్వీస్ ప్రొవైడర్లో ఉంటుంది కదా cPanel మనం ఈ ఫైల్ని అప్లోడ్ చేయాలి, ఈ డౌన్లోడ్ చేసిన ఫైల్ని. తర్వాత ఇది చెక్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ఫైల్ ఓపెన్ చేసాం మనం. అంటే ఇక్కడ క్లిక్ ఇచ్చాం, ఈ థర్డ్ కన్ఫర్మ్ అని ఉంది కదా, ఇక్కడ మనం క్లిక్ ఇస్తే అది ఓపెన్ అవ్వట్లేదు. ఎర్రర్ ఏమొస్తుందంటే పేజ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఇక్కడ ట్యాబ్లో చూసి చూడండి, అలా రావద్దు. యాక్చువల్గా ఆ ఫైల్ ఓపెన్ అయితే మనం సక్సెస్ఫుల్గా డిప్లాయ్ చేసినట్టు ఈ ఫైల్ని హోస్టింగ్ సర్వీస్ ప్రొవైడర్లో. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేయాలంటే ఈ HTML వెరిఫికేషన్ ఫైల్ అని ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ అని బటన్ జస్ట్ అక్కడ క్లిక్ ఇవ్వండి, ఆ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనము హోస్టింగ్ సర్వీస్ ప్రొవైడర్ విజువల్ ప్రొడక్ట్స్లో తీసుకున్నాం కదా, విజువల్ క్లిక్స్ అయినా సరే ఇంకా వేరేది ఏదైనా సరే సిమిలర్గానే ఉంటుంది. ఒకసారి ఈ సర్వీసెస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ ఇవ్వండి. లాగిన్ అయిన తర్వాత నేను దీని గురించి చెప్తున్నాను. సర్వీసెస్ తర్వాత ఈ పర్సనల్ అని ఉంది కదా, ఇక్కడ మనం బ్లాగ్ మీద క్లిక్ ఇస్తున్నాం. దాని తర్వాత లాగిన్ టు cPanel అని ఉంది, ఇక్కడ నేను క్లిక్ ఇస్తున్నాను. డైరెక్ట్ ఇక్కడ నుండి నేను డైరెక్ట్ cPanel వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఈ cPanel ఫస్ట్ మనకి ఇక్కడ ఫైల్స్ అని ఉంది కదా, ఫైల్ మేనేజర్ అని ఎక్కడైతే ఉందో జస్ట్ అక్కడ క్లిక్ ఇవ్వండి.
ఇక్కడ ఫోల్డర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మనకి ఇన్ని ఫోల్డర్స్లో ఈ పబ్లిక్ అండర్ స్కోర్ హెచ్టిఎంఎల్ ఉంది కదా, ఇక్కడికి రండి. ఇక్కడ మనము ఆ ఫైల్ని తీసుకురావాలన్నమాట, అప్లోడ్ చేయాలి. ఇక్కడ సింపుల్గా ఉంటుంది, ఇక్కడ అప్లోడ్ అని ఉంది కదా, ఇక్కడ అప్లోడ్ అని క్లిక్ ఇవ్వండి. సెలెక్ట్ ఫైల్, ఆ ఫైల్ ఎక్కడైతే ఉంటుందో డౌన్లోడ్స్లో ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోండి. అంతే, ఇది అప్లోడ్ అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దాం అది కరెక్ట్ డిప్లో అయిందో లేదా అనేది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు పేజ్ నాట్ ఫౌండ్ అనే ఎర్రర్ వచ్చింది, కానీ ఇప్పుడు చూడండి గూగుల్ సైట్ వెరిఫికేషన్ ఇదని కరెక్ట్ వచ్చింది కదా. ఇది ఎందుకు వచ్చిందంటే మనము సి ప్యానల్లో మనం ఈ ఫైల్ని అప్లోడ్ చేసాము కాబట్టి ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది అనమాట. సో జస్ట్ ఇప్పుడు మనం క్లిక్ వెరిఫై బిలో అంతే, జస్ట్ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఇది రీక్యాప్ ఛానల్ క్లిక్ ఇవ్వండి, జస్ట్ వెరిఫై ప్రాపర్టీ అని క్లిక్ ఇవ్వండి. చూడండి, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ యువర్ ఓనర్షిప్ అనమాట. సో మనం సక్సెస్ఫుల్గా వెరిఫై చేసేసుకున్నాం అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ గూగుల్లో ఈ సర్చ్ కన్సోల్ అని ఉంది కదా, మళ్ళీ చెప్తున్నా ఇది గుర్తుంచుకోండి, ఇది సర్చ్ కన్సోల్ అన్నా సరే ఈ వెబ్ మాస్టర్స్ అన్నా సరే రెండు ఒకటే. కాకపోతే వెబ్ మాస్టర్స్ అనేది పాత పేరు, సర్చ్ కన్సోల్ అనేది కొత్త పేరు, దాన్ని మార్చిర్రు. కంటిన్యూ మీరు క్లిక్ ఇవ్వండి. ఇది ఫ్రెండ్స్, ఇది జస్ట్ మనం ఈరోజు ఏం చేసామంటే ఈ సర్చ్ కన్సోల్ అనేది ఈ వెబ్ మాస్టర్స్ అనేది జస్ట్ ఇండెక్స్ చేశాం. ఫ్యూచర్లో అసలు ఈ లెసన్స్ ఏంటి ఇవన్నీ డాష్ బోర్డ్లో నేను చెప్తా తర్వాత లెసన్స్లో. ప్రస్తుతానికైతే జస్ట్ మీరు సెటప్ చేసి పెట్టుకోండి. ఇంకా ఏం చేద్దామంటే నెక్స్ట్ లెసన్లో నేను ఈ గూగుల్ అనాలిటిక్స్ని ఎలా డిప్లాయ్ చేసుకోవాలనేది చూపిస్తాను. సేమ్ అది కూడా ఇలాగే ఉంటుంది, ఒకవేళ మీరు ట్రై చేయగలిగితే చేయండి. సేమ్ ఇలాగే ఒక ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. మీకు వీలైతే చూడండి, ట్రై చేయండి. కాకపోతే ఒకవేళ నేను వీడియో పెడతాను, దాన్ని చూసి కూడా నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా నన్ను ఫేస్బుక్ ద్వారా మీరు నాకు డౌట్ అడగవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ లెసన్.